వచ్చి తెలుగు పరిశ్రమని ఈ రోజున రాజమౌళి గారు లాంటి పెద్దలు హాలీవుడ్ దాకా తీసుకెళ్లారు. వారు తీసుకెళ్ళింది ఈరోజు వచ్చే తరం కూడా దీన్ని నిరంతరంగా కొనసాగించాలి. ఒకసారి వరద ఎలాగ స్టార్ట్ అయిందో అది నాటు నాటు పాటతోటి కానీ లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో కానీ ప్రతి ఒక్కరు దీన్ని ప్రేరణగా తీసుకొని నిరంతరం దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే రేపొద్దున మహేష్ బాబు గారితో చేసే సినిమా కూడా చాలా అద్భుతంగా మన రాజమౌళి గారిది, అది ఇంకొక స్థాయికి అలా ప్రతి ఒక్కరు నేను అందరి హీరో అభిమానులు అందరినీ మనస్ఫూర్తిగా నేను అభిమానిస్తాను. దేని గురించి చెప్తాను, అందరి హీరోలు ఎందుకు ఇష్టం అంటే నాకు వాళ్ళెవరు దోపిడీలు చేయరు, ఎవరు వస్తువులు తీసుకోరు, కష్టపడతారు. ఒక్కొక్క హీరో సినిమా చేస్తే తక్కువలో తక్కువ కనీసం ఒక పెద్ద హీరో కానీ చిన్న హీరో ఎవరు సినిమాలు చేసినా యావరేజ్ కనీసం సరాసరి 200 నుంచి 300 మందికి తిండి దొరుకుద్ది, ఉపాధి దొరుకుద్ది, వాళ్ళు ఇల్లు గడిపితే కుటుంబాలు అంటే చూసుకోండి. ఒక హీరో సినిమా చేస్తే 1000 మంది 1200 మంది జిఎస్టీ కడతారు, ట్యాక్స్లు కడతారు, టెక్నికల్గా 24 crafts ఇవి. ఈ టాక్ అబౌట్ టెక్నాలజీ మీద ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది దీంట్లో, సాహిత్యపు విలువలు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. సో అందుకు నాకు హీరోస్ అంటే వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం, ఎందుకంటే వీళ్ళెవరు కష్టపడతారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు చిన్న హీరో దగ్గర నుంచి నాకు చిన్న పెద్ద ఉండదు, అందరూ కష్టపడే హీరోలు. చిన్న పెద్ద అనేది సక్సెస్ని బట్టి మన భావం తప్ప నాకైతే అందరూ చాలా ఉన్నతమైన వ్యక్తులు, అందరూ కష్టపడే వ్యక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అలాగే బట్ కానీ సినిమా చేసేటప్పుడు నేను మిగతా వాళ్ళకంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటాను, అది కూడా చెప్తాను. నేను అక్కడ అస్సలు కాంప్రమైజ్ అవ్వను, అస్సలు. సినిమా బాగా చేసేటప్పుడు ఆ కాంపిటేటివ్నెస్ లేకపోతే మళ్ళీ మనం వెనకబడిపోతాం. కాంపిటేటివ్నెస్ ఉండాలి, కానీ అది ఎక్కడ దాకా అంటే సినిమా బాగా చేసేవారికి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా లేదంటే ఆర్ఆర్ లాంటి సినిమా వస్తే హిట్ అయితే ఒక తెలుగు చిత్ర పరిశ్రమలో భాగస్థుడు ఒక భాగస్వామిగా నాకు చాలా ఆనందం ఉంటుంది. నాకేముంటుంది పోటీ, మనం కూడా అలాంటి వాళ్ళు కొడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కాకపోతే నాకు సంపూర్ణంగా సినిమాలు ఉండుంటే వేరే పరిస్థితి ఏమో, కానీ నాకు ఆ మైండ్ సెట్ లేదు. దాని బదులు ప్రతి ఒక్కరూ ఇంకెవరు సాధించినా నాకు ఆనందం, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ దీన్ని విజయం సాధించాలి, ప్రతి ఒక్కరు విజయం సాధించాలి. కాంపిటేటివ్నెస్ పోకుండా, స్నేహభావం పోకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాంపిటేటివ్నెస్ ఉండాలి, ఎందుకంటే దానివల్ల క్వాలిటీ పెరుగుద్ది.